తండ్రి కొడుకులైన ప్రసాద్ రమేష్లు ఎంతో నమ్మకంతో కష్టపడుతూ ఇష్టంగా వ్యాపారాలు చేస్తూ చాలా డబ్బుని సంపాదించారు. ఆ డబ్బుతో అత్తాకోడళ్ళైన శారద అనామికలని కోటీశ్వరరాలని చేశారు. అత్తాకోడలిద్దరూ వాళ్ల మేకప్ రూమ్లో ఖరీదైన చీరలు కట్టుకుని మెరిసిపోతున్న నగలు వేసుకుని హుందాతనంతో ఒకరిని ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. పాడలా, నేనెలా ఉన్నాను? అయ్యో అత్తయ్య, మీకేం తక్కువ చెప్పండి. మకుటం లేని మహారాణి మీరు, సింహాసనం లేని యువరాణి నేను. ఇంకా చెప్పాలంటే వద్దు కోడలా వద్దు. ఎప్పటికే మోత్తన్న నగలు జాలే గాని ఇక నీ ముత్యాల మాటల మోటలు వద్దులే. అది కాదత్తయ్య, వద్దని చెప్పానా? పద, తండ్రి కొడుకులు ఆఫీస్కెళ్లే సమయం అయ్యింది. మన కోసం హాల్లోకి వచ్చి ఎదురు చూస్తా ఉంటారు అని అత్తగారు శారద చెప్పడంతో ఇక చేసేదేమీ లేక ఇద్దరూ హాల్లోకి వస్తారు. అప్పుడే తండ్రి కొడుకులు ఆఫీసులకి వెళ్లాలని రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. కొత్త చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని మెరిసిపోతూ అత్తాకోడలు కనిపిస్తారు. యావండి, ఎలా ఉన్నాను నేను? ఎందుకులే శారద, నా లోపలి ఫీలింగ్ చెప్పితే నీకు కోపం వస్తుంది. మాటా మాటా పెరిగి గొడవ మొదలవుతుంది. బండెల్లి రోడ్ రోలర్ మీద పడ్డా, రోడ్ రోలర్ వచ్చి బండను గుద్దినా మొక్కలయ్యేది బండే గాని రోడ్ రోలర్ కాదు కదా. అంటే నేను రోడ్ రోలర్నా? మీకంటికి అలా కనబడుతున్నారా ఏంటి? నేనిప్పుడు ఆ మాట అన్నానే, నువ్వు కొబ్బరి బాండానివి, మైసూరు బజ్జీవి. నీ గురించి తెలిసి కూడా నేను మిమ్మల్ని అడిగాను చూడండి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? మేము వెళ్ళిన తర్వాత తిరిగ్గా కొట్టుకుందువు కానీ తినడానికి ఏమైనా పెడితే తినేసి ఆఫీసులకి వెళ్తాం. మీరు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మావయ్య, వేడివేడిగా వడ్డిస్తాను. ఏంట అనామిక, వేడివేడిగా వడ్డిస్తావా? అసలు టిఫిన్ ఏం చేసావో చెప్పు అంటూ అనామికాని కోపంగా చూస్తాడు రమేష్. అది గమనించిన శారద ఇలా అంటుంది. యారా, నేనెక్కడుండగానే నా కోడల్ని బెదిరిస్తున్నావు? ఆయన మేమెందుకు చేయాలి బాబు వంటలో? వేలుకు వేలు జీతాలిస్తా పేద పని మనిషిని వనజాని పెట్టుకున్నది ఎందుకు? మేము అసలు రిచ్ అత్త కోడలం. ఏమే వనజా, టిఫిన్స్ రెడీ అయితే తీసుకొచ్చి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు అని గట్టిగా కేకవేస్తుంది శారద. వంటగదిలో ఉన్న వనజ ఆ మాట విని పరుగు పరుగున అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. ప్రసాద్ రమేష్ ఇద్దరు కూర్చుంటారు. వాళ్ళ దగ్గరికి ఈ రిచ్చత్త కోడలిద్దరూ వస్తారు. ఏమే వనజ, దూరంగా ఉండవే, అసలే మాకు చెమట వాసన పడదు. పైగా నువ్వు పేదదానివి, మాకీ పేద వాళ్ళంటేనే ఇష్టం ఉండదు. అదేంటో, అసహ్యం వేస్తుంది నాకు అని శారద చీదరించుకుంటుంది. దాంతో వనజ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు శారద, నీకు పేదవాళ్ళంట అంత అసహ్యం? ఎందుకంటే నేను రిచ్ కాబట్టి అనగానే తండ్రి కొడుకులకి టిఫిన్ చెయ్యాలి అనిపించదు. అప్పుడు ఆ పేదంటిల్లాలు చేసిన వంట తిండమెందుకు? నువ్వే చేయొచ్చు కదా మరి శారద. మేమిక్కడ రిచ్ అండి, మాకేం కర్మ? ఆ రిచ్ అత్తాకోడళ్ళు మరొక రిచ్ ఇంటికి రిచ్గా ఉండే ఫంక్షన్కి వెళ్తున్నారు. మీరు మీ ఆఫీసులకు వెళ్ళి బలిలా కుర్చీకి కంప్యూటర్ కత్తుకొని పని చేసుకోండి అని చెప్పి ఆ రిచ్ అత్తాకోడళ్ళు అక్కడి నుంచి కారులో ఫంక్షన్కి బయలుదేరతారు. ఒకచోట రోడ్డుకి అడ్డంగా ఒక పెద్దావిడ నిలబడి ఉంటుంది. అత్తాకోడళ్ళిద్దరిని ఆగమని చెప్తుంది. వాళ్ళు ఆగుతారు. ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ పెద్దావిడ గబగబా వెళ్ళి రెండు చేతుల్లో రెండు ఆకుల నిండా అన్నం, కూర, పచ్చడి, అరటిపండు పెట్టిన ఆకుల్ని పట్టుకొని వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళకిస్తూ, ఈరోజు మా కొడుకు పుట్టినరోజు, అందుకని అన్నదానం చేస్తున్నామమ్మా, తినండి అని చెప్పి ఆ పెద్దావిడ ఇవ్వబోతుంది. అంతే, శారద కోపంగా ఆ పెద్దావిడ చేతిలో ఉన్న అన్నం ఆకుల్ని పక్కకు నెట్టేస్తుంది. ఆ పెద్దావిడ బాధపడుతుంది. అలా నెట్టేసినప్పుడు వాళ్లకి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద భోజనం చేస్తున్న స్వామీజీ వాళ్ళని కోపంగా చూస్తాడు. ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అన్నీ ఆ దేవుడికి తెలిసే ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు మీరు హేళన చేసింది అన్నాన్ని కాదు, ఆ పరబ్రహ్మాన్ని. మీకు తగిన గుణపాఠం నేర్పుతుంది అని అక్కడి నుంచి స్వామీజీ వెళ్ళిపోతాడు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున రిచ్చత్తా కోడళ్ళు రిచ్గా ఉండే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే తండ్రి కొడుకులకి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. కంగారు పడుతూ హాస్పిటల్కి వెళ్తారు అత్తాకోడళ్ళిద్దరు. అక్కడ డాక్టర్ని కలుస్తారు. కాళ్ళు చేతులు చచ్చుబడ్డాయి, ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తారు డాక్టర్లు. దాంతో తండ్రి కొడుకుల్ని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. పని మనిషి వనజ ద్వారా స్వామీజీ మహిమల గురించి తెలుసుకుంటారు. రిచ్చత్తా కోడలికి ఇష్టం ఉండదు కానీ తమ భర్తల కోసం తప్పదని ఒక చెట్టు కింద కూర్చున్న స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు.
ఓ రిచ్చత్తా కోడళ్ళు, ఏంటి నా దగ్గరికి వచ్చారు? అప్పుడు అత్తాకోడళ్ళు తమ భర్తలకి జరిగింది మొత్తం చెప్తారు. అప్పుడు స్వామివారు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివి చేతిని ముందుకు చాపి కళ్ళు తెరుస్తాడు. చేతిలో ఒక పసరు డబ్బా ప్రత్యక్షమవుతుంది. అది వాళ్ళకిస్తూ, చూడండి అత్తాకోడళ్ళు, ఇప్పుడు నేను ఇస్తున్న పసరు పనిచేయాలంటే మీరే స్వయంగా వంట చేస్తూ నిత్యం అన్నదానం చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ పసరు పనిచేస్తుంది, లేదంటే లేదు అని చెప్పి తన దగ్గర నుంచి పంపించేస్తాడు. అక్కడి నుంచి ఇంటికొచ్చిన అత్తాకోడలిద్దరూ తమ భర్తల కోసం స్వయంగా వంటలు చేస్తూ అన్నదానం చేస్తూ ఉంటారు. స్వామీజీ ఇచ్చిన పసరు కూడా తమ భర్తల కాళ్లకు రాస్తూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అత్తాకోడళ్ళు బాగా అలసిపోయి ఆకుల్లో అన్నం పెట్టుకుని ఇంత పప్పు ఇంత పచ్చడి కలుపుకొని తింటూ ఉంటారు. అప్పుడు వాళ్ల కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. కనిపించని ఆకలే ఎంతెంత కడుపులో పుట్టి చెట్టంత మనిషిని కబలిస్తుందంటే ఏం అనుకున్నాను కోడల, అది ఇలా ఈ క్షణం అర్థమైంది నాకు అంటూ కడుపు నిండా అన్నం తింటుంటే ఒకరోజున ఆకుల్లో అన్నం పెట్టుకుని ఎదురొచ్చిన పెద్దావిడ గుర్తొస్తుంది వాళ్ళిద్దరికి. అన్నం తిన్న తర్వాత కోడలు అనామికాని ఇంటి దగ్గర వదిలిపెట్టి అత్తగారు శారద ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్తుంది. మన్నించమని ఆమె ముందు వంగి ప్రాధేయపడుతుంది. ఆ పెద్దావిడ మన్నించి శారద చేసే అన్నదానంలో సహాయం చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి తండ్రి కొడుకులిద్దరూ బాగుపడతారు. అత్తాకోడల ఆస్తి మొత్తం అన్నదాన రూపంలో కరిగిపోతుంది. అన్నం పరబ్రహ్మమని తెలుసుకుంటారు అత్తాకోడలిద్దరు. నిత్యం అన్నదానం చేస్తూ ఆకలితో బాధపడుతున్న వాళ్ళని ఆదుకోవాలని అనుకుంటారు. అందుకు వాళ్ళ దగ్గర డబ్బులుండవు. దాంతో బాగుపడిన తమ భర్తల్ని తీసుకుని తిరిగి స్వామీజీ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ మనసులో ఉన్న మాటని చెప్తారు. అప్పుడు ఆ స్వామీజీ రిచ్చత్తాకోడలలో కలిగిన మార్పుకి సంతోషపడుతూ ఒక మాయా మట్టిపొయ్యిని ఇస్తాడు. చూడండి అత్తాకోడళ్ళు, ఇది మాయా మట్టిపొయ్యి, మీకు ఏం కావాలంటే అది ఇస్తుంది. అప్పుడు మీరు అనుకున్నట్టుగా నిత్యం అన్నదానం చెయ్యొచ్చు అని చెప్పి మాయమవుతాడు. ఆ అత్తాకోడళ్ళు ఆ మాయా మట్టిపొయ్యి సహాయంతో నిత్యం అన్నదానం చేస్తూ మానవతా ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. పొడవాటి జుట్టు కలిగిన కోడలు అనామిక తన జుట్టు పట్టుకుని రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. అనామిక వెనకాలే తన పొడవాటి జుట్టుని ఎలాగైనా కట్ చేయాలని అనామిక ఇంటి పక్కనే ఉండే అక్కా చెల్లెలిద్దరు అంజలి శాలిని కట్టర్ హెయిర్ కత్తెర పట్టుకుని కసితో పరుగులెడుతూ ఉంటారు. శాలిని దొరికించాని సుదులు పెట్టద్దు, మళ్ళీ మనకి అనామిక ఒంటరిగా ఇలా దొరకదు, ఇదే మంచి సమయం. నాకు చెప్పడం కాదక్కా, నువ్వు కూడా పరిగెత్తు. నేనేమో వెంట్రుకలు కట్ చేసే కత్తెర పట్టుకున్నాను, నువ్వు మొక్కలు కట్ చేసే కత్తెర పట్టుకున్నావు, అందుకే ముందు నువ్వు పరిగెత్తు. ఒక కత్తెర వేసావంటే అనామిక జుట్టు కట్ అయిపోతుంది, మనకి జుట్టు లేదనే బాధ తప్పుతుంది. అవును చెల్లి, పరుగో పరుగు అంటూ అక్క చెల్లెలిద్దరూ వేగంగా అనామిక వెనకాలే పరిగెడుతూ ఉంటారు. తన పొడవాటి జుట్టు పట్టుకుని అనామిక పరిగెడుతూ ఇలా అనుకుంటుంది. ఈ జుట్టులేని కుళ్ళిపోతే అక్క చెల్లెళ్ళు నా జుట్టు వెనకాల పడ్డారు, వామో కొద్దిలో అలర్ట్ అయ్యాను కాబట్టి సరిపోయింది. లేదంటేనా నా పొడవాటి జుట్టు నాకుండేదే కాదు, జింకను వేటాడే పులిలా వస్తున్నారు. ఆ అక్క చెల్లెలకు గనక దొరికితే ఇక అంతే సంగతి, చల్ పరుగో పరుగు అంటూ అనామిక కూడా మరింత వేగంగా ముందుకు పరిగెడుతూ ఉంటుంది. పొడవాటి జుట్టుతో అనామిక ముందు పరిగెడుతూ ఉంటుంటే అందంగా పొడవుగా జుట్టులేని అక్క చెల్లెళ్ళు వెనుకుంటారు. అలా పరిగెడుతూనే ఉంటారు. తన లేడికాళ్లతో అనామిక అతివేగంగా పరిగెడుతూ ఉంటే రోడ్డు మీద ఉన్న అతివేగం ప్రమాదకరం అన్న బోర్డు కూడా అటూ ఇటూ కదలాడుతూ ఉంటుంది. అది చూసి అక్క చెల్లెలు ఆగిపోతారు. అక్క అంజలి ఆయాసపడుతూ ఇలా అంటుంది. వామో చెల్లి, అనామికకి పొడవాటి జుట్టు మాత్రమే కాదు, కాళ్ళకి చక్రాలు కూడా ఉన్నట్టున్నాయి. ఈ బోర్డు కదిలిపోయేలా పరిగెడుతుందంటే ఇక మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పు. చెల్లెలు శాలిని కూడా ఆయాసపడుతూ ఇలా అంటుంది. అవునక్క, ఈసారి మాత్రం మనకు కూడా కాళ్ళకి చక్రాలు కట్టుకుందాం, ఈసారి బతికిపోయింది. లేదంటే అనామిక జుట్టు మన చేతుల్లో ఉండేది, రేపు సవరమై మన జుట్టులో ఉండేది, అంతే కదక్క. అవును చెల్లి అని ఆయాసపడుతూ అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే పొడవాటి జుట్టుతో అందంగా ఈ అనామిక మన ఊరికి కోడలుగా వచ్చిందో అప్పటి నుంచి మన ఊరిలో మన జుట్టు మీద అందం మీద జోక్స్ సటైర్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మొదలయ్యాయి. అరే మన జుట్టు బాగుందని మెచ్చుకుంటూ
మనంద మరెవరికీ లేదని పొగిడిన వాళ్ళు కూడా ఈ అనామిక ఊర్లో అడిగిపెట్టినప్పటి నుండి నవ్వడం మొదలుపెట్టారు, అసహించుకోవడం మొదలుపెట్టారు, ముఖం మీదే తిట్టడం లాంటివి చేస్తున్నారు. ఈ అనామిక రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళం చెల్లి? పొడవాటి జుట్టు, చక్కనైన అందంతో ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళం అక్క అంటూ అక్క చెల్లెలు అంజలి, శాలిని ఇద్దరూ సంతోషంగా గడిచిపోయిన రోజుల్ని తలుచుకుంటూ ఉంటారు. ఇక గతంలో ఏం జరిగిందంటే, ఆ ఊరిలో పొడవాటి జుట్టుతో చూడగానే ఆహా అనిపించేంత అందంగా ఉంటారు అంజలి, శాలిని. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. జుట్టు లేని వాళ్ళు వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళ జుట్టుకి పూజ చేసి వాళ్ళకి డబ్బులిచ్చేవాళ్ళు. ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆ అక్క చెల్లెళ్ళిద్దరినీ ఎదురు రమ్మని చెప్పేవారు. అందమైన ముఖంతో నవ్వుతూ ఎదురొస్తే అంతా శుభం జరుగుతుందని ఆ ఊరి వాళ్ళ నమ్మకం. ఆ విధంగా సంతోషంగా రోజులు గడుస్తూ ఉండేవి. ఇంతలోనే ఒకరోజున అతి పొడవాటి జుట్టుతో మరింత అందమైన ముఖంతో ఉన్న అనామిక ఆ ఊరికి కోడలిగా వస్తుంది. దీంతో ఊరంతా కలిసి అనామికకి జేజేలు కొడుతూ ఉంటారు. అనామిక దగ్గరికే వెళ్ళి నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. బయటకు వెళ్తే అనామికనే ఎదురు రామ్మా అని చెప్పేవాళ్ళు. ఎక్కడ కనబడినా అక్కా చెల్లెలనే తిట్టడం మొదలు పెడతారు. దాంతో ఈ అక్కా చెల్లెళ్ళు అనామిక మీద కోపాన్ని పగని పెంచుకున్నారు. ఇక అప్పటినుంచి ఎలాగైనా సరే అనామిక జుట్టు కట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. సరైన సమయం కోసం ఎదురు చుట్టం మొదలుపెట్టారు. ఇక ప్రెజెంట్లోకి వచ్చేస్తే తన పొడవాటి జుట్టుని పట్టుకుని అతి వేగంగా పరిగెడుతూ ఇంటికొచ్చేస్తుంది అనామిక. ఆయాసపడుతూ అరుగు మీద కూర్చుంటుంది. ఇక ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజున అనామిక, శారద ఇద్దరూ పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. దారిలో కూలీలను తీసుకుని వెళ్తున్న ట్రాక్టర్ మట్టిలో దిగబడింది. శారద, అనామిక ఇద్దరూ ఆ ట్రాక్టర్ని చూస్తారు. క్రేన్ సహాయంతో ఎంత ప్రయత్నం చేసినా బురదలో దిగబడిన ట్రాక్టర్ బయటికి రావటం లేదు. అప్పుడు అనామిక తన అత్తగారు శారద ప్రోత్సాహంతో ఆ ట్రాక్టర్కి తన పొడవాటి జుట్టును కట్టి బలంగా లాగుతూ ఉంటుంది. అది చూసిన అనామిక ఫ్రెండ్ సురేఖ అదంతా రికార్డ్ చేస్తుంది. అనామిక అతి కష్టం మీద తన పొడవాటి జుట్టుతో ట్రాక్టర్ని బయటకు లాగేస్తుంది. సురేఖ రికార్డ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. వాటిని చూసి ఎంతోమంది లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. అనామిక చేసిన ఆ వీడియో అతి కొద్ది రోజుల్లోనే వైరల్ అయిపోతుంది. నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. దాంతో అనామిక ఒక సెలబ్రిటీగా మారిపోతుంది. అందరికీ నమస్తే. నేను ఈ జుట్టుని పెంచడానికి ఎలాంటి ప్రత్యేకమైన ఆయిల్స్ కానీ షాంపూలు కానీ వాడను. అది సహజ సిద్ధంగా వచ్చింది, పెరుగుతుంది అంటూ మరొక వీడియో తీసి సురేఖ ద్వారా పోస్ట్ చేస్తుంది. శారద కూడా తన కోడలు అనామికలాగే జుట్టును పెంచి ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలి అనుకుంటుంది. జుట్టు పెరగడానికి కావలసిన ఆయిల్స్ని, షాంపూలని వాడుతూ ఉంటుంది. అందుకు తినాల్సిన ఫుడ్ కూడా తింటుంది. ఇది చూసి అనామిక ఒకరోజు అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, మీరు కూడా జుట్టు పెంచుతున్నారా? అవును కోడలా, నువ్వు మాత్రమే సెలబ్రిటీ అవుతావా ఏంటి? నేను కాకూడదా? నేను కూడా జుట్టు పెంచి పెద్ద సెలబ్రిటీ అవుతా చూడు. అయ్యో అత్తయ్య అని జుట్టు పెంచడానికి అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది శారద. శారద జుట్టు కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తూ మంచి సమయం కోసం చూస్తున్న ఆ పక్కింటి అక్క చెల్లెళ్ళు అంజలి, శాలిని ఇద్దరూ ఒకరోజున అనామిక జుట్టుని కట్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ రోజు రాత్రి అత్తాకోడలిద్దరూ జుట్టు గురించి మాటామాట అనుకుని అత్తగారు శారద వెళ్ళి బెడ్రూంలో పడుకుంటుంది. అనామిక హాల్లోనే పడుకుంటుంది. ఒక అర్ధరాత్రి వేళ అక్కా చెల్లెళ్ళు అంజలి, శాలిని ఇద్దరూ వాళ్ళ దగ్గరున్న పరికరాలు పట్టుకుని ఏ చప్పుడు చేయకుండా సైలెంట్గా అనామిక ఉండే ఇంట్లోకి వస్తారు. సోఫాలో పడుకున్న అనామికని చూసి సంతోషపడుతూ పొడవుగా ఉన్న జుట్టుని చూసి మురిసిపోతూ ఆ జుట్టుని కట్ చేసి ఇద్దరి చేతుల్లో పెట్టుకుని తీసుకెళ్లిపోతారు. మరుసటి రోజు తెల్లారిన తర్వాత అనామిక తన జుట్టు కట్ చేయటం చూసి అత్తగారు శారదకి విషయం చెప్తుంది. శారద తిట్టని తిట్టు తిట్టకుండా కొత్త కొత్త తిట్లు వెతికి మరీ కనిపెట్టి మరీ తిడుతూ ఉంటుంది. పంచాయతీ కూడా పెట్టిస్తుంది. ఊరిలో వాళ్ళందరూ ఆ పంచాయతీకి వస్తారు. నా జుట్టు కట్ చేసిన వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు అనుకుంటున్నారు. మరి అదగా నా జుట్టు కట్ చేసింది ఎవరో చెప్పండి, లేదంటే వాళ్ళకి పెళ్లి కాదు, వాళ్ళ అందం మొత్తం పోయి చాలా వికారంగా తయారవుతారు అని అనామిక శాపనార్థాలు పెడుతూ ఉంటే అంజలి, శాలిని ఇద్దరూ బయటకొస్తారు. వాళ్ళని చూసి అనామిక ఇలా అంటుంది. నా జుట్టు నాచురల్ గా పెరుగుతుంది, నేనేమి వాడట్లేదు. మరి కొన్ని రోజుల్లో నా జుట్టు నాకొస్తుంది, మీ పాపన మీరే పోతారు
అని అనామిక వాళ్ళని మన్నించేస్తుంది. అనుకున్నట్టుగానే అనామిక జుట్టు మరికొద్ది రోజుల్లోనే బాగా పెరిగిపోతుంది.